అమ్మా చెప్పండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పరిపాలనలోకి వచ్చి 3 సంవత్సరాలు దాటినటువంటి పరిస్థితి ఏంటి? 3 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? ఆయన అభివృద్ధి గురించి 3 ఏళ్లగా ప్రజలే చెప్తున్నారు. ప్రజల బుద్ధి చెప్పడంలోనే అభివృద్ధి ఎంతగా ఉండేదనేది తెలుస్తుంది. గడప గడప ప్రోగ్రాం అని ఎమ్మెల్యేలు పోతుంటే సరైన బుద్ధి చెప్పి ప్రజలు తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. ఈ 3 ఏళ్లలో ఎంత అభివృద్ధి వచ్చిందో తెలుస్తుంది. ఏమన్నంటే రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు అంటారు, రాజశేఖర రెడ్డి గారు 6 ఏళ్లలో కూడా సరిగా సీఎం పని చేయలేదు, దేవుడు పైకి తీసిపోయినారు. కానీ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో ఎంత బాధుడే బాధుడు ప్రతి చోట చేపించుకుంటున్నాడో, ప్రజలు ఎంత బాగా అదే పదం చూసుకుని వచ్చారు కదమ్మా, బాధుడే బాధుడే అని చెప్పేసిన కార్యక్రమం మీద ఆయన అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి, మరి ఇప్పుడు ఈనాడు చూసుకున్నట్లయితే ప్రజల మీద పడేటువంటి ఈ బాధను ఏ విధంగా చెప్పుకునేటువంటి? మీరు చెప్పింది కరెక్టే అండి. జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు మీరు బాగా చూడండి, ప్రతి యూట్యూబ్లో చూడండి, ప్రతి వార్తలు చూడండి, ఆయన చేసే ప్రతి పాలనలో ఈ పాదయాత్రలో చూసింది. చంద్రబాబు నాయుడు అది చేయలేదు, చంద్రబాబు నాయుడు ఇది చేయలేదు, కరెంటు బిల్లు పెంచినాడు, గ్యాస్ బిల్లు పెంచినాడు, రోడ్లు సరిగా లేవు, నిత్యావసర సరుకులు లేవు అని ఆయన ఏమేమి చెప్పినాడో దానికన్నా దారుణంగా ప్రజల ముందర ఈయన తీసుకొచ్చినారు. నిర్మాణ రంగం కానివ్వండి, లేదంటే చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కి సరైనటువంటి ఒక ఉద్యోగ అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితి చూసుకుంటే, వాళ్ళు చూసుకుంటే రాష్ట్రంలో అనేక మంది నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఆయన ప్యాలెస్ లో కూర్చొని ఏం చేస్తున్నట్టుగా మీరు భావించవచ్చు? ఆయన హెలికాప్టర్ లో బాగా తిరిగి భార్యతో ఫ్యామిలీతో తిరిగి బాగా గవర్నమెంట్ సొమ్ము నా సొమ్ముగా అని భావించి ఏమన్నా అంటే 1 రూపాయి జీతం అని చెప్తాడు, కానీ ఆయన చేసే లక్షల్లో ఖర్చులు ఇది ప్రభుత్వం భరిస్తుందంటే ఇది ప్రజల సొమ్మే కాబట్టి ప్రజలు తప్పకుండా దీనికి సమాధానం చెప్పాల్సింది సీఎం గారే. కాబట్టి ఈ 3 ఏళ్లలో మన ఎమ్మెల్యేలు ఇళ్ళ కాడపోతుంటే ఎంత బాగా బుద్ధి చెప్తున్నారంటే అంత బాగా బుద్ధి చెప్తున్నారు. మన చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా మన ఈ మహానాడులో ఎంత బాగా చంద్రబాబు నాయుడు అవసరం వచ్చింది అనేది ప్రజలకి బాగా తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నది మరి గుంటూరులో జరిగిన ప్లీనరీ సమావేశం, మరి తండోపు తండోపలుగా జనం బాగా వచ్చారని చెప్పేసి చెప్పుకుంటున్నారా, మరి ఈ వీళ్ళంతా ఏ విధంగా ఆ తండోర ప్రణాళికలు కూడా ఎందుకు జరిగినాయంటే మన మహానాడు చాలా గొప్పగా జరిగింది. మన భోజనాలు కూడా చాలా రుచికరంగా భోజనాలు మనం ప్రచారం చేసినాం కాబట్టి దానికి తగినట్టయినా కొంచెమైనా ఉండాలని వీళ్ళు కూడా అది పెట్టేసి ప్రచారం చేసుకుంటున్నారే కానీ మా మహానాడులో పోల్చుకుంటే అది సగం కూడా కాదండి. అది ప్రజలకు కూడా తెలుసు. ఏమంటే మీడియాకి తెలియాలి కాబట్టి అక్కడే ఫోకస్ పెడుతున్నారు, కానీ చుట్టూ ఇట్లా ఎంతమంది వస్తున్నారు అనేది మాత్రం చూపించకున్నారు. ఎక్కడైనా కానీ ఎమ్మెల్యే మీటింగ్లు ఎంపీ మీటింగ్లు జరుగుతుంటే ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే ఉన్నాయి, కానీ ప్రజలు లేచిపోతున్నారు, వాళ్ళ మాట వినలేక వాళ్ళ బాధలు పడలేక నువ్వు చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ముద్దులు పెట్టినావు, ఈరోజు గుద్దులు గుద్దుతున్నావు, మా ఇంట్లో ఇల్లుల పాది మేము ఏడుస్తున్నాము, ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నాము, ఈ నువ్వు వచ్చినావయ్యా కరోనా వచ్చింది, 2 ఏళ్లగా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అనేది బాగా కురిసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇటువంటి కురిసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మామూలుగా ఇప్పుడు వెళ్ళి మీకు ఎటువంటి ఇబ్బంది ఉంది ఏంటని చెప్పేసి కనుక్కోవడం వరకు బాగుంది ఓకే, అయితే మీ ఇల్లు నిర్మించాలంటే చేయాలంటే దాదాపు మాకు ఒక 2 నెలలు టైం పడుతుందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 నెలల్లో కూడా ఈ ఇబ్బంది పడినటువంటి కుటుంబం ఏ విధంగా అనేది మళ్ళీ పుంజుకోవడానికి అనేది అవకాశంగా నిలవచ్చు అని చెప్పుకోవచ్చు మీరు? యా కుటుంబాలు ఒక మనకి నిత్యావసర సరకాలకి 1000 రూపాయలు తీసుకోపోతే 2 రోజులు భోజనాలకు కూడా సరిపోకున్నాయండి. వాళ్ళు ఏం రిపేర్ చేసుకుంటారు, ఎట్లా ప్రాణాలు గడుపుకుంటారు? నువ్వు ఏది ఇసుకలో ఏ ధరలు పెట్టినావు, సిమెంట్లో ఏ ధరలు పెట్టినావు, ఐరన్ ఎంత పిరమైంది, కూలీ ఎంత పిరమైంది, ప్రజలలో కూలి పని లేకుండా వలస కూలీలు అయ్యి ఊర్లో పోయి వాళ్ళు ఎక్కడంటే ఆడ బతకడం అయింది. ప్రజలు ఈరోజు ఒక ఫ్యామిలీగా ఉన్నారా నెలంతా అనడము పెద్ద గగనం అయిపోయింది. ప్రజలు పుట్టాపుటిగా ఎక్కడంటే ఆడ వెళ్ళిపోయి బతకాల, ఒకరోజు కూలి వచ్చినా మన కడుపు పూట నిండుతుంది అనే భావనలో ప్రజలు రోడెక్కినారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఇది తెలియడం లేదు. ఏమన్నంటే నేను తంబు వత్తినాను మీకు డబ్బులు పడిపోతాయి, నేను తంబు వత్తినాను మీకు అమ్మ ఒడి వచ్చిపోతాయి, నేను తంబు వత్తినాను మీకు రైతుల ఇది భరోసా వచ్చేస్తుంది అంటున్నాడు. కానీ ఎంతమందికి నువ్వు ఇస్తున్నావు ఈ డబ్బులు? బటన్ నొక్కితే సరిపోతుంది, అభివృద్ధి అవసరం లేదా? ఆ బటన్ వత్తింది అది ప్రజలకు వస్తుందా,
లేకపోతే బడాబాబులకు వెళ్తుందా? ఆ బటన్ అనేది నువ్వు ఒత్తి ఆనందం పడుతున్నావు కానీ ఆ ఆనందం ప్రజల నుంచి చూస్తున్నావా, నీ వరకు చూస్తున్నావా, అది ఎవరికి అర్థం కాకుంది, ఆ భగవంతుడికే తెలియాలి. పరిపాలనలోకి రాకముందు అయితే దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి పరిస్థితి, మరి ఈ రోజు పరిపాలనలోకి వచ్చినాక ఎక్కడన్నా సరే ఏదైనా ఒక సరైన రోడ్డు నిర్మించినటువంటి పరిస్థితి కానీ రోడ్లు అంటారండి. మా ఊర్లో ఇక్కడ చూడండి, సుంకేష్ల రోడ్ అని చూస్తాము. అస్సలు రోడ్ అంటే బస్సు పడిపోతుందా, బైక్ పడిపోతుందా, ఎంత లోతు గుంత ఉంది అది అసలు మనం ఎవరు గమనించలేకపోతున్నాం. ఇంజనీర్లు ఏం చేస్తున్నారో, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం అర్థం కావడం లేదు. ఆ రోడ్లకి సప్లై అయ్యే కాంట్రాక్టులు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఈ రిపేర్లు ఎందుకు ఇలా చిల్లరగా చేస్తున్నారో, చేసినట్టు చూపిస్తున్నారు, ఊకే పూత వేసి మళ్ళీ అది వర్షం వస్తే మళ్ళీ హోల్స్ పడిపోతున్నాయి. అంటే సీఎం కూడా తెలిసిపోయింది. ఇప్పుడు నేను మూడేళ్ళు, ఇంకా కొన్నాళ్ళు పోతే నాలుగేళ్ళు తర్వాత నా సీఎం పదవి ఈ ఐదేళ్లలో అయిపోతుంది. ఉన్నది దోచుకుందామని ప్రజల మీద పడి దోచుకోవడమే తప్ప, అవు ప్రజలు బాగా చేద్దాం, రోడ్లు బాగా చేద్దాం, ప్రభుత్వం నుంచి మంచి పేరు తెచ్చుకుందాం, ఇంకోసారి సీఎంగా గెలుద్దాం అనే బుద్ధి కానీ ఉద్దేశం కానీ మా చంద్రబాబు నాయుడు తప్ప జగన్మోహన్ రెడ్డికి అస్సలు లేదండి. ప్రజలు ఆలోచిస్తున్నారంటారా ఈసారైనా సరే? ఈసారి కూడా ఆలోచించారండి. ఓట్లు చంద్రబాబు నాయుడుకి ఈ 2024లో వేసి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని రెడీగా ఉన్నారు. మేము ఎక్కడ పోయినా, నేను తెలుగుదేశం పార్టీ మహిళనండి, ఎక్కడ పోయినా ఈ ప్రపంచంలో ఎక్కడ లేదండి మా ఆంధ్రప్రదేశ్ అంత భ్రష్ట్ పట్టిపోయింది చెప్పుకోవాలంటే సిగ్గుచేట అంటున్నారు. అంత మీది ఏ ఊరు అంటే మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన గురించే సిగ్గుచేటుగా చెప్పుకుంటున్నామండి. చిన్న పిల్లడు నా మనోడు ఉన్నాడండి, చిన్న బాబు, వాడు కూడా జగన్మోహన్ రెడ్డి టీవీ వస్తే కట్ చేసాయి, ఏం చేస్తున్నాడు అతను అంటాడు. ఏమన్నా అంటే అమ్మ ఒడి చేస్తున్నాడు కదరా మీకు, అంటే ఎవరు కావాలని డబ్బులు అంటున్నారు పిల్లలు. ఆ డబ్బులు దేనికి వస్తాయి? ఆయన ముందు లెక్కలు తేల్చేది చూడమను, పెంచేది తగ్గించమను, మాకు ఈ డబ్బులు వద్దని చిన్న చిన్న పిల్లలు చెప్తున్నారండి ఈరోజు. ఆయన ఇంకోసారి సీఎంగా రావాలంటే ఇలాంటివి మీరు అన్నట్టు మంచి పనులు చేయాలా, గుర్తింపు తెచ్చుకోవాలండి. ఆయన రావాలనుకుంటున్నాడో, ఇక్కడికే స్టాప్ అయిపోదాం అనుకున్నాడో, ఒక్క ఛాన్స్ అన్నాడు కాబట్టి ఒక్క ఛాన్స్లో నిలబడిపోదాం అనుకున్నాడో, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కాంట్రాక్టులు, ఇలాంటి పిల్లల భవిష్యత్తులు, మహిళల బాధలు అన్ని చూసుకోవాలంటే మన చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు చేయలేరండి. ఆయన కారుణ జన్ములు. లోకేష్ బాబు ఇంటికి ఒక కొడుకు ఎలా ఉండాలో ధైర్యానికి అనికి ఆ లోకేష్ బాబు కూడా కరెక్టు, బాబుకి కరెక్టు వారసుడిగా పుట్టినారు. మాకు చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. మేము టీడీపీ కార్యకర్తలమని గొప్పగా చెప్పుకొని ఈరోజు మా కర్నూలులో ధైర్యంగా తిరుగుతున్నామండి. మేము తిరిగే ధైర్యము వైసీపీకి లేదు ఈ రోజుల్లో. ఇది ఈ మూడేళ్ల పాలనలో ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. యాంకర్ వింధ్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్.